हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल तेलुगु ब्यूटी एंड हेल्थ टिप्स दिस इज राधा ఎలా ఉన్నారండి అందరూ స్టే హోమ్ స్టే సేఫ్ ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి కొన్ని రోజుల వరకు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇవాల్ థంబ్నెయిల్ అయితే చూసుంటారండి నేను ఈ రోజు మీకు స్కిన్ కలర్ ని మనం లోపల నుంచి ఎలా కంప్లీట్ గా మార్చుకోవచ్చు నిజంగా అండి మనం బయట ఎన్ని పూతలు ఎన్ని లేపనాలు వేసినా మన స్కిన్ అనేది ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటానండి నేను చలో నాకు 1 డే గ్లో వస్తుంది 2 డేస్ గ్లో వస్తుంది కానీ ఈ ఫేస్ ప్యాక్ తో బదులు మన లోపల నుంచి మన స్కిన్ ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్నట్లయితే మన స్కిన్ ఏంటంటే ఎన్ని ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా ఆ క్లియర్ గా కలర్ అనేది మన ఫేస్ మీద బాగా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట మీరు ఎంత ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా ఒక 2 రోజులకి మళ్ళీ ఫేస్ నార్మల్ గా వస్తుంది ఓకేనా అండ్ మనం ఇంట్లో కొన్ని నేచురల్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ పొట్టని మీరు క్లీన్ చేసుకోవాలి మీ పొట్టని మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో అప్పుడు మీ స్కిన్ కలర్ అనేది నార్మల్ గానే నేచురల్ గానే మంచి గ్లో వస్తుందన్నమాట yes ఈ రోజు దానికి సంబంధించి నేను మీకు ఒక మంచి ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయిపోయానన్నమాట మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మిస్ అవ్వద్దు మీ స్కిన్ కలర్ ని ఎలా పెంచుకోవాలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను అలాగే ఈ రోజు మీ పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం క్లీన్ చేసి లోపల నుంచి స్కిన్ మచ్చలు లేని చర్మంగా మార్చడానికి మీకు ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ తోటి ఒక మంచి హెల్తీ వెయిట్ లాస్ అని కూడా చెప్పొచ్చు మంచి స్కిన్ వైటనింగ్ డ్రింక్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చలో ఫస్ట్ అండి మీరు మీ లోపల నుంచి స్కిన్ కలర్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీరు పైపైన ఏదైనా షాప్స్కి వెళ్ళిపోవటం అక్కడ ఏదో ఒక కొత్త సోప్ వచ్చిందని ఆ ఇంటికి తెచ్చుకొని ఆ సోప్ యూజ్ చేయటం లేదు ఒక కొత్త ఫేస్ ప్యాక్ వచ్చింది మేము ఇందులో చూసాము ఇది 100% ఆయుర్వేదిక్ అని ఉందని తెచ్చేసి ఏ ఫేస్ ప్యాక్ పెడితే ఆ ఫేస్ ప్యాక్ పెట్టుకోవటం అది చాలా వరకు కరెక్ట్ కాదండి ఎందుకంటే మన స్కిన్కి ఎప్పుడు కొంచెం మీకు పడిందే యూజ్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు నాకు ఒక ఫేస్ వాష్ బాగా పడిందండి నేను అది యూజ్ చేసుకోవడం బెటర్ ఒక 4-5 మిక్స్ చేస్తే స్కిన్ అనేది పాడైపోతుంది ఎందుకంటే బయట ఏ క్రీమ్స్ అయినా సరే కెమికల్ ఫ్రీతో ఏమీ ఉండవండి కెమికల్ కలపకుండా ఏ క్రీమ్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అది మనందరికీ తెలిసిందే అందుకని మనం ఏం చేస్తామంటే ఇంట్లో చేసుకునే డిఐవైస్ కిందంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోమని చెప్పేసి అంటూ ఉంటాం మీరు అడుగుతారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా 2-3 డేస్ ఉండొచ్చా వద్దండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్న ఫుడ్ వేడివేడిగా తిన్న అన్నం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నటువంటి ఫేస్ క్రీమ్స్ ఎప్పటికీ కూడా చాలా చాలా రిజల్ట్ అనేది మనకి మంచిగా ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ స్కిన్ టెక్స్చర్ ఏ కలర్లో ఉంది అండ్ మీ స్కిన్ ఏ టైపు ఆయిల్యా లేదంటే కాంప్లెక్షన్ ఎక్కువగా ఉంటుందా లేదంటే డ్రై స్కిన్ కాంబినేషనా నార్మల్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీరు ఏదైతే చెక్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ స్కిన్ క్రీమ్స్ కానీ మీరు ఇంట్లో యూజ్ చేసుకునే డిఐవైస్ కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సపోజ్ నాది డ్రై స్కిన్ అనుకోండి నేను ఎక్కువగా పెరుగు యూజ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ పెరుగులో వెన్నపోస జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పెరుగు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఆయిలీనెస్ అనేది బయటికి ఇంకా ఎక్స్పాండ్ అయ్యి బయటికి వచ్చేస్తుంది ఓకేనా అప్పుడు ఇంకా ఫేస్ జిగటగా మారుతుంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా లెమన్ యూజ్ చేయండి లెమన్ ఏంటంటే ఈ ఆయిలీనెస్ని తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే మన ఫేస్ని ఎక్కువగా ఆయిలీనెస్ లేకుండా చూస్తుంది ఇది ఒక టిప్ అనమాట నెక్స్ట్ మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా మందికి డ్రై స్కిన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే పొట్లుగా కొంచెం వైటిష్గా పొట్లు పోయినట్లుగా ఫేస్ అంతా డ్రైగా అయిపోతుంది ఇటువంటి వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి మాయిశ్చరైజర్స్ అంటే మనకు పెరుగు మీద మేగడలో మనం ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ లో ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది మనం చూడగలుగుతాం ఇంట్లో చేసుకునే మంచి డిఐవైస్ చెప్తున్నాను నేను మీకు ఇది సెకండ్ అనమాట అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఆయిలీనెస్ ఉంటుంది డ్రైనెస్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ టమాటా యూజ్ చేసుకోవడం చాలా మంచిది టమాటా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా టమాటా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎటువంటి ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవాలన్నా కూడా టమాటా యూజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఓకే ఇది స్కిన్ టైప్స్ అనమాట ఇప్పుడు మీరు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు దయచేసి అన్ని క్రీమ్స్ యూజ్ చేయొద్దు అన్ని ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయొద్దు అలాగే అన్ని ఫేషియల్ కిట్లు ఈ కే ఫేషియల్ కిట్లో ఇది ఉంటుందంట, వైట్నింగ్ వస్తుంది, ఈ ఫేషియల్ కిట్లో ఇది ఉంటుందంట, ఇంకా స్కిన్ బాగుంటుందేమో అని చెప్పేసి ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ కానీ ఏ ఫేషియల్ కిట్లు కానీ యూజ్ చేయొద్దు. అండ్ మీరు పార్లర్కి వెళ్ళినా కూడా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి, అక్కడ వాళ్ళకి బ్లీచ్ ఎక్కువ పెట్టద్దండి, మా స్కిన్ టైప్ ఇది అండ్ మీరు చేసే ఫేషియల్ ఈ ఫ్రూట్ ఫేషియల్ లేదంటే నార్మల్ ఫేషియల్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని, చాలామంది పోల్ చేస్తుంటారు గోల్ చేస్తుంటారు, అది కొంచెం మీరు సెలెక్ట్ చేసుకొని ఫేస్కి చేయించుకోండి. అండ్ నాకున్న పెద్ద అలవాటు ఏంటంటే, ఇప్పుడు కాదు పెళ్లి కాకముందు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫ్యాన్సీ షాప్స్ కానీ ఏదైనా కొత్త క్రీమ్ కనపడంగానే కొనేసుకునేదాన్ని, కొత్త సోప్స్ వచ్చినాయి అంటే కొనేసుకునేదాన్ని, ఇది యూజ్ చేస్తే ఇంకా తెల్లగా వస్తామేమో, ఇది యూజ్ చేస్తే ఇంకా కలర్ ఇంప్రూవ్ అవుతామేమో అని చెప్పేసి ఒక ఆలోచన అనమాట. ఆలోచనతో ఏంటంటే మొత్తం క్రీమ్స్ అన్ని కొనుక్కొని యూజ్ చేసేదాన్ని. దయచేసి అటువంటి పనులు మాత్రం చేయొద్దండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ లోపల నుంచి మంచిగా క్లియర్ చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక డ్రింక్ సజెస్ట్ చేస్తానండి. ఫస్ట్ మీరు పొట్టలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాని నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ డ్రింక్ని వరుసగా మీరు ఒక 10 days యూజ్ చేయండి. 10 days యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. స్కిన్ మనకి కొంచెం వైట్నెస్ అనేది మీకు ఎక్స్పాండ్ అయ్యి చూపిస్తుంది. స్కిన్ ఏంటంటే నీట్గా ఉంటుంది, ఆ నలుపు ధనం ఆయిల్నెస్ జిగట అంతా క్లియర్ అయిపోయి ఫేస్ అనేది ఫస్ట్ మీకు నీట్గా కనిపిస్తుంది. అంటే మీ పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తాన్ని ఇది క్లీన్ చేస్తుంది ఈ డ్రింక్. ఇది క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్తో మీకు స్కిన్ మీద చాలామందికి పింపుల్స్ ఉంటే ఇలా ఇలా గిల్లుతుంటారు, ఆ గిల్లింది అంతవరకు మర్చిపడిపోతుంటుంది. ఓకేనా, దాని మీద ఏదో కెమికల్స్ అని ఏదో క్రీమ్స్ పెట్టుకుంటే పోతాయి అని అలా క్రీమ్స్ పెట్టుకుంటారు, అది అస్సలు కరెక్ట్ కాదండి. ఓకేనా, లోపల నుంచి ఇప్పుడు ఈ మచ్చలు కూడా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే మీకు ఈ హెల్తీ డ్రింక్ మీకు మచ్చలు క్లియర్ అయిపోతాయి, కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి, అలాగే మూతి చుట్టూ నలుపు ఉంటుంది అది తగ్గిపోతాయి, పిగ్మెంటేషన్ ఎక్కువగా బయట తిరుగుతారు ఆఫీస్ వర్క్ అని ఏదైనా జాబ్ చేసుకునే పర్పస్ మీద బయట తిరిగినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఏంటంటే బాగా ట్యాన్ వచ్చేస్తుంది. ఈ ట్యాన్ని కూడా లోపల నుంచి స్కిన్ లోపల నుంచి మన 7 పొరల్లో నుంచి కూడా వెళ్తుంది ఈ డ్రింక్, అంత బాగా పనిచేస్తుంది. అండ్ స్కిన్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం అంతా ఫేస్ మీద ఉన్న డస్ట్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేసి మన ఫేస్లో ఒక కొత్త గ్లోయింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఈ డ్రింక్ మీరు నేను చాలా సజెషన్ చేస్తున్నానండి. ఈ డ్రింక్ చాలామంది కొంచెం కలర్ తక్కువగా ఉన్నారని చాలా ఫీల్ అయిపోతుంటారు, అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే రంగు తక్కువగా ఉన్న వాళ్ళ మొహంలో ఉన్న కళ ఈ తెల్లగా ఉన్న వాళ్ళ ఫేస్ మీద అస్సలు ఉండదు, మీరు గమనించండి. వీళ్ళే చూడముచ్చటగా అందంగా ఉంటారు, అలాంటిది వీళ్ళు కొంచెం కలర్ ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటారు. చాలామందికి డౌట్ అనమాట, అసలు కలర్ ఇంప్రూవ్ చేసుకోలేము, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా రాలేరు అనే ఒక డౌట్ అయితే అందరికీ ఉంటుంది. లేదండి, మనం తీసుకున్నటువంటి కొన్ని రకాల డ్రింక్స్ వల్ల మనం స్కిన్ కలర్ని బాగా కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు, తెలుసా అండి. ఈరోజు అదే టాపిక్ మీద ఈరోజు నేను మీకు ఈ డ్రింక్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక డ్రింక్ కూడా నేను మీకు చెప్పానండి, క్యారెట్, బీట్రూట్, బ్లాక్ గ్రేప్స్, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ప్రతిరోజు ఈవినింగ్ 5కు తీసుకోండి. ఈ డ్రింకు ప్లస్ ఈ డ్రింకు మీరు ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 1 month తాగండి, ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే నేను మీకు సంబంధించినటువంటి ఫేస్ ప్యాక్స్ కానీ ఇంకా గ్లోయింగ్ డ్రింక్స్ కానీ మీ టెక్స్చర్ని మీరు ఒక 20 daysలోనే కలర్ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇంట్లో మన హోమ్ మేడ్ డిఐవేస్ నేను చెప్తాను. వీటికి కూడా ఎంత రిజల్ట్ ఉంటుందో అనుకుంటారు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి. అడ్వాన్స్ న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నాను, అక్కడ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు, వాళ్ళు అంత కలర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు. చాలామంది స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి 30,000-40,000 తీసుకుంటారు, కానీ వాళ్ళు చేసేది ఏంటి బ్యూటీ పార్లర్లో. నేను మీకు కంప్లీట్గా ఈ రోజు కాలేజ్ వీడియో చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్ మీద వీడియోస్ చేయడం ఇష్టం అనుకుంటే నాకు కింద ఎస్ అని టైప్ చేయండి. ఓకేనా, నాకు ఎన్ని ఎస్లు వస్తే నేను అంత బాగా మీ స్కిన్ కలర్ని మార్చే విధంగా నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా, ప్రతిరోజు బాదాం తీసుకోండి, 3 బాదాం పప్పులు తినండి, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే వాటర్ తీసుకోండి, గంటకి హాట్ వాటర్ తీసుకోండి, లోపల ఉన్నటువంటి మలినాన్ని మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను చెప్పినటువంటి డ్రింక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇది తీసుకోవాలి, తీసుకుంటే దీనివల్ల మచ్చలు, మొంగు మచ్చలు కూడా తగ్గిపోతాయండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ డ్రింక్. నేను చాలా చాలా రీసెర్చ్ చేసి నేను కూడా ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో కొన్ని ఇటువంటి డ్రింక్స్ నేను ట్రై చేశాను. చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది. మనకి ఎగ్జాక్ట్గా ఒక 10 or 15 డేస్లో రిజల్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఎవరైనా బ్రైడ్స్ అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఏమైనా ఉంటే ఒక్క 1 month నేను చెప్పినటువంటి ఈ హెల్తీ డ్రింక్స్ కానీ ఈ ఫేస్ ప్యాక్స్ కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 2 months కానీ 1 month కానీ చాలా తేడా వస్తుంది స్కిన్లో. ఎగ్జాక్ట్గా రిజల్ట్ చూస్తారు మీరు. ఓకేనా? దెన్ బాదం పప్పు తీసుకోండి, వేడి నీళ్ళు తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఆకుకూరకి ఏం కూర అంటే పాలకూరకు కూడా కలర్ వస్తారు, పాలకూర కూడా ఎక్కువ తీసుకోండి. జంక్ ఫుడ్ మానేయండి, కూల్ డ్రింకులు మానేయండి, మైదా పిండి, పంచదార ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఓకేనా? స్కిన్కి మీకు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ టమాటా జ్యూస్ అప్లై చేసుకోండి. ఆపకుండా టమాటాని హాఫ్కి కట్ చేసి బాగా రబ్ చేయండి. బాగా ఒక 1/2 hour మాత్రం ఆపకుండా రబ్ చేసి ఎగ్జాక్ట్గా చూడండి స్కిన్ ఎంత కలర్ ఇంప్రూవ్ అవుతుందో. ఇన్స్టెంట్గా మీరు ఏదో ఓ తెల్లగా వచ్చేస్తారని నేను చెప్పను. ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాలి, ఫేస్ మీద డస్ట్ ఉంది, నల్లగా ఉంది, ఏదో మచ్చగా అనిపిస్తుంది, ఈ మొత్తాన్ని కూడా ఇన్స్టెంట్గా 1 dayలో మీకు ఫేస్ని నీట్గా కనిపించేలా చేస్తుంది. ఓకేనా? దెన్ ఇప్పుడు ఆ హెల్త్ డ్రింక్ చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా మీకు 100% బాగా యూస్ఫుల్ అవుతుంది. మంచి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతారు. చలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కీర దోసకాయ తీసుకోండి, అలాగే పుదీనాకు కొంచెం అంతా పుదీనాకు తీసుకోండి, అలాగే నిమ్మ చెక్కను కూడా తీసుకోండి. అంటే నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీకి 1 నిమ్మకాయ సరిపోతుందన్నమాట. ఇలా శుభ్రంగా పైన చెక్క అంతా తీసేసండి. కీర దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేస్తున్నాను నేను. అలాగే పుదీనాకు కూడా అండి, ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. పుదీనాకు ఫ్రెష్గా ఉంచుకోవాలి, కీర దోసకాయ కానీ ఫ్రెష్గా ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇందులో నేను 1 lemon అనమాట ½ చెక్క చేసి 2 lemon యాడ్ చేస్తున్నాను. మీరు ఇది మిక్సీ వేసుకునేటప్పుడే మీరు నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు, లేదంటే మీరు మొత్తం డ్రింక్ అంతా అయిపోయినా కూడా నిమ్మరసం పిండుకోవచ్చు. అంటే మనం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది కదా, మనకి టేస్ట్ అనేది ఆ లెమన్ ఫ్లేవరు టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది మొత్తం యాడ్ చేస్తే. ఎస్, ఇప్పుడు నేను ఈ 3 వేసేసానండి. ఇప్పుడు ఈ 3 వేసేసాను కదా, ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకొని చూపిస్తాను నేను మీకు. మనకి ఒక 2 glass ఆఫ్ వాటర్ పోసుకోండి, చిన్న గ్లాసు. మీకు ఒక పెద్ద గ్లాస్ కావాలి కాబట్టి ఒక చిన్న 2 glass ఆఫ్ వాటర్ పోసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను వాటర్ పోసి దీన్ని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు, చూడండి. ఎస్, ఓకే అండి. ఇది నేను మిక్సీ పట్టేశాను చూడండి. నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. చాలామందికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి, ఉప్పు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కొంచెం మారిపోతుంది. లేదు ఉప్పు అవసరం లేదు అనుకుంటే అలాగే వేసుకోండి. జస్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ పుదీనాకు మనకి ఏదో ఒక సమ్మర్ డ్రింక్ తాగుతున్న ఫీలింగ్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఇంకొంచెం బాగా వేసుకోండి మిక్సీ గ్రైండర్ అనేది. నేను కొంచెం తొలకలుగా వేసాను, ఎందుకంటే చాలామంది కీర దోసకాయ తినడం చాలా ఇష్టపడతారనమాట. కీర దోసకాయ తినడం చాలా ఇష్టపడతారు, మేబీ నేను కూడా అండి. మీకు మధ్యలో కొంచెం అవి తగులుతూ ఉంటే నవ్వులుతూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. లేదనుకుంటే ఇంకొంచెం మీరు మిక్సీ పట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోవడం కానీ ఇలా తీసుకోవడమే ఇంకా చాలా మంచిదన్నమాట. ఎస్, రెడీ అయిపోయిందండి స్కిన్ వైటనింగ్ డ్రింక్ అండి. మచ్చలున్న, ముడతలున్న, నల్లటి వలయాలున్న, కళ్ళ కింద నల్లగా వచ్చేసిన, మూతి చుట్టూ నలుపున్న, పిగ్మెంటేషన్ ఎక్కువైపోయిన ఒక 15 days తాగి చూడండి. ఎగ్జాక్ట్గా స్కిన్లో గ్లోయింగ్ అనేది మీరు చూస్తారు. అంత ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. అట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ బాగా అవుతారండి. ఎస్, ఎగ్జాక్ట్గా. అండ్ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతారు. మంచి 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 హెల్తీ డ్రింక్ అనమాట. ఓకేనా? ఇదన్నమాట హెల్త్ డ్రింక్. కుకుంబర్ అండి. కుకుంబర్ స్కిన్ కలర్ని లోపల తీసుకోవటం వల్ల స్కిన్ కలర్ని చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది కుకుంబర్. పుదీనా అయితే ఇంకా అండి, పుదీనా మచ్చలు ఉంటాయి కదా ఫేస్ మీద పడిన మచ్చలు, కొంచెం బ్లాక్ షేడ్ని కూడా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ నిమ్మరసం మీకు చెప్పేది ఏముంది, సిట్రస్ ఫ్రూట్, విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. విటమిన్ C ఏంటంటే మన స్కిన్ కలర్ని బాగా లైట్నింగ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా మీరు యూజ్ చేయండి. కుదిరితే 1 month యూజ్ చేయండి. ఆ డ్రింకు ఈ డ్రింకు 1 month యూజ్ చేయండి. ఎంత రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అట్ ది సేమ్ టైం మేము ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా క్లియర్ అవుతుంది. పీరియడ్ వచ్చేస్తుంది మీకు ఎన్ని నెలలు ఆగిన పీరియడ్ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది। ఇది తాగడం వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజెస్ ఉంది, నెలలో ఖచ్చితంగా మీరు వితౌట్ డైట్ 2 or 3 kgs weight కూడా లాస్ అవుతారు। ఎగ్జాక్ట్ గా నిజం ఇది తెలుసా। అండ్ నల్లగా ఉన్నామని ఎవరు ఫీల్ అవ్వద్దు, నేను చెప్పే కొన్ని రకాలైనటువంటి డ్రింక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ట్రై చేయండి, ఎగ్జాక్ట్ రిజల్ట్ చూస్తారు। నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి। ఒక్కటండి, మేము మాకు డబ్బులు వచ్చేస్తాయనో మీరు చూస్తే, లేదంటే మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారనో కాదండి, ఇది ఒక ప్యాషన్, ఇది ఒక ప్యాషన్ తోటి చేస్తారు ఎవరైనా సరే। లేదంటే నార్మల్ పీపుల్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయమంటే ఇవన్నీ మాకు తెలియదు కదండి అంటారు, ఇవన్నీ మాకు తెలియదు, మమ్మల్ని బయట చూడాలంటే సిగ్గుపడతారు, అమ్మో ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుందా అంటారు। బట్ మేము ఎందుకు చేస్తాం తెలుసా, ఒక ప్యాషన్, మాకు దగ్గర ఒక కళ ఉంది, మేము నేర్చుకున్నాము। ఇప్పుడు నేను ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను, ఇది మీకు చెప్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అంతే కదా। ఇప్పుడు నేను ఈ వీడియో చేశానండి, ఈ వీడియోకి వస్తే ఎంత సపోజ్ ఒక $2 వస్తాయి అనుకోండి, నాకు $2 కన్నా మీరు పంపించే మెసేజెస్, మీకు వచ్చే రిజల్ట్, ఒక మనిషి మీద నమ్మకం అనేది ఉంటుంది చూసారా, అది అసలు సంపాదన అంటే। ఎస్, యూట్యూబ్లో చేసేది అందరూ ఇంతేనండి, వాళ్ళు మేమేదో లక్షల కోట్లు వచ్చేస్తే అని కాదు, మా దగ్గర ఉన్నటువంటి ప్యాషన్, ఒక కళ మీకు చూపిస్తాను, మీకు ఉపయోగపడుతుంది। ఎస్, ఇప్పుడు నేను ఒక హెల్త్ పీరియడ్ రావడంలో ఒక డ్రింక్ చేశాను, చాలామంది నాకు రిజల్ట్ చేశారు, అక్క నాకు 3 months ఉన్న పీరియడ్ కూడా వచ్చేసింది అక్క, చాలా థ్యాంక్స్ అక్క, అక్క నువ్వు చెప్పిన డైట్ మేము యూజ్ చేసాం, నేను 4 kgs తగ్గాను అక్క, అక్క నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అక్క అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। ఎస్, అది నాకు 300 మెంబర్స్ చూసిన, 400 మెంబర్స్ చూసిన, నాకు పెట్టే పాజిటివ్ అనేది చాలా చాలా పాజిటివ్ మెసేజ్ అనేది చాలా చాలా బూస్టింగ్ ఇస్తుందండి నాకు, నా ఛానల్కి కూడా। ఎగ్జాక్ట్గా అండి, అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి। మీకు ఎంతమందికి ఈ డ్రింక్ నచ్చితే నాకు ఎస్ అని టైప్ చేయండి, ఫ్యూచర్లో ఇక మీద మీకు స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసే వీడియోస్ చేయడానికి నేను 100% ఎఫర్ట్ పెడతాను। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు, థ్యాంక్ యూ। అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎన్ని డ్రింక్స్ యూజ్ చేసినా, ఎన్ని ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా, ఫేస్ మీద ఉన్నటువంటి ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది చూసారా, అది ఎన్ని డ్రింకులకి ఎన్ని ఫేస్ ప్యాక్లకి సమానం కాదు, ఒక చిన్న నవ్వు నవ్వండి చాలు, అందంగా ఉంటారు ఓకేనా। కలర్ తక్కువైన వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వదు, మీలో ఉన్నటువంటి కళ ఎవ్వరికీ రాదు ఓకేనా। అండ్ చిన్న చిరునవ్వు పెట్టుకోండి, ఇంకా అందంగా ఉంటారు, థ్యాంక్ యూ।